నాలో నేను సినిమాలో గౌడ కులస్తులను కించపరిచే విధంగా చిత్రీకరించిన సినిమా డైరెక్టర్ నిర్మాతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆందోళన చేపట్టి పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి డీఎస్పీకి మెమరాండం అందించారు. బీసీ సంఘాల నాయకులు నాలో నేను సినిమాలో గౌడ కులస్తులు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీ శ్రీనివాస్కు మెమరాండం ఇచ్చారు. బీసీ సంఘాల నాయకులు తెలంగాణలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు, తెలంగాణ ప్రభుత్వానికి సైతం మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లు బీసీ సంఘం నాయకుడు నాగేందర్ గౌడ్ తెలిపారు. ఇప్పటికైనా తానే స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోవాలని క్షమాపణలు చెప్పి చిత్రంలోని ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. మహమ్మదాబాద్ కుల్కచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు సినిమా డైరెక్టర్ నిర్మాతలపై కేసులు నమోదయ్యేలా చూడాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ని కోరారు. బీసీ సంఘాల నాయకులు నాగేందర్ గౌడ్, రాష్ట్ర బీసీ సంఘం మెంబర్ లాల్ కృష్ణ ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థలో ఎంత నీచమైన పరిణామం ఇది. మహిళలు చదువుకొని భారతదేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళల ముందుకోవాలి, మహిళల అన్నిట్లలో రిజర్వేషన్లు 50% వేయాలి, మహిళలు ముందుకు సాగాలనే తరుణంలో ఒక మహిళను కిర్చపరచలేక ఒక మహిళ లేనిది మనం లేము అట్లాంటి చీనమ తీయడము వానికి ఎంత చిగ్గులేదు. మేము చెప్తా ఉన్నాము, అది కూడా మా బీసీ మహిళ మీద అట్లా కిర్చపడిన తీసడము మేము ఊకోము. ఇప్పుడు నాగేందర్ అన్న ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఎక్కడున్నా ఏమున్నా మేము తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, బీసీల మీద కానీ బీసీలు ఎక్కడున్నా కానీ బీసీల జరుగుతున్న జాడులు కానీ ఇట్లాంటివి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం కూడా బీసీల మీద జరుగుతున్న దాడులకు మీరు అండగా ఉండి మీరు బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ సినిమా తీసిన వాళ్ళు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఆయన కఠినంగా చట్టపర చర్యలు తీసుకొని ఆయనకు తగు బుద్ధి చెప్తారని మనవి చేస్తూ ఒక సన్నివేశాన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే తీరుగా ఒక కళ్ళమ్ముకునే అమ్మాయిని తీసుకొని ఆమెను వ్యభిచారిగా చిత్రీకరించి ఏదైతే పైసలు కాజేయాలని చూసిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ రాష్ట్రం అంతా కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఆయన యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా పోయి క్షమాపణ చెప్పమని అడిగినాం. హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చినాం, మానవ హక్కుల కమిషన్కి ఇచ్చినాం, మహిళా కమిషన్కి ఇచ్చినాం, అందరికి కూడా ఇచ్చినాం. ఈరోజు దాంట్లో భాగంగా ఏదైతే పరిగి నియోజకవర్గం లోపల పరిగిలు ఇచ్చినాం డిఎస్పీ గారికి, అదేవిధంగా మమదాబాద్లు ఇచ్చినాం, కులక్చర్లలు ఇచ్చినాం, అన్ని ప్రాంతాల లోపల కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇచ్చినాం. ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే అది సహించరాని విషయం ఏదైతే ఉందో బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ సినిమానే బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ సన్నివేశాన్ని తీసేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతటితో ఆగాల్సిన అవసరం లేదు. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆడపడుచుల మనోభావాలను దెబ్బతినే విధంగా ఆ సన్నివేశాన్ని తీయడం జరిగిందో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే